నమస్కారం గ్రామ వాలంటీర్ వ్యవస్థ మీద మాట్లాడడానికి కానీ నేను ఇప్పుడు లైవ్ పెట్టడం జరిగింది. ఎందుకే లైవ్ పెట్టాల్సి వచ్చిందంటే నిన్న కూడా నేను ఒక పోస్ట్ పెట్టాను. ఒక గ్రామ వాలంటీర్ పేరు పొండు నవీన, ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆ పోస్ట్ కూడా నేను నా పేజ్లో పెట్టడం జరిగింది. ఎందుకు ఇప్పుడు నేను లైవ్ పెట్టాల్సి వచ్చింది అంటే గ్రామ వాలంటీర్ వ్యవస్థ మీద చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. దాని మీద మీకున్న వ్యతిరేకత ఓకే, మీరు కొన్ని కొన్ని పాయింట్లు రైజ్ చేశారు. గ్రామ వాలంటీర్లు బండ్లు దోసుకెళ్తారా, వాళ్ళు డిగ్రీలు చదువుకున్నది రిక్షాలు బళ్ళు లాకెళ్ళటాకేనా అని. సరే, దానికి కూడా ఒక కమిషనర్ గారు ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం జరిగింది. అసలు వాళ్ళు ఏమో లాక్కెళ్ళక్కర్లేదు, అది కూడా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వాళ్ళే దానికి ఒక వెహికల్ ప్రొవైడ్ చేస్తారు, జస్ట్ వీళ్ళు వెళ్ళి అది ఇవ్వడం, దాంతోపాటు ఈ ఫింగర్ ఇది తీసుకోవడం మాత్రమే వాళ్ళు చేయాల్సింది. అందరికీ వెళ్ళిందో లేదో వాళ్ళు చెక్ చేసుకోవడమే అనే సంగతిని వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఈ వాలంటీర్ల మీద ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళే లేదా మీ పిల్లలే అనుకోండి, మీ పిల్లలే గ్రామ వాలంటీరు, వాళ్ళకి మీరు రెస్పెక్ట్ ఇస్తారా ఇవ్వరా? వాళ్ళైతే ఏంటి, బయట వాళ్ళైతే ఏంటి? బేసిక్గా చెప్పాలంటే చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు కంపల్సరీ రెస్పెక్ట్ ఇస్తారు. చదువుకుని కూడా వాళ్ళు విమర్శిస్తున్నారంటే వాళ్ళు ఏమనాలో నాకు అర్థం కాదు. గ్రామ వాలంటీర్లు అనేది చాలా నాకు తెలిసి మరి ఎక్కడ ఇలాంటి కార్యక్రమం జరగకపోవచ్చు. ఎందుకంటే గ్రామ వాలంటీర్ వ్యవస్థ ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా 50 ఏళ్లకు ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ లీడర్లే అనుకుంటుకొని వాళ్ళ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంటే వాళ్ళ తప్పు పట్టడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళ తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు. ఖాళీగా మీరు కూర్చొని నిరుద్యోగ వృత్తి తీసుకోండి, మీరు ఖాళీగా ఉండే మీకు ఏదో ఇస్తున్నామని చెప్పి వాళ్ళ మభ్య పెట్టే కన్నా వాళ్ళకంటూ ఒక అవకాశాన్ని క్రియేట్ చేసి బాబు మీరు మీ ప్రాంతాన్ని మీరు అభివృద్ధి చేసుకోండి, దానికి కానీ మీరు ఇంత జీతాన్ని తీసుకోండి అని చెప్పడం తప్ప, దాన్ని కూడా తప్పు పట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి గ్రామ వాలంటీర్ల మీద వ్యతిరేకత మీకుందా లేదా అనేది నాకు అనవసరం, కానీ వాళ్ళు విమర్శించే హక్కు అయితే మాత్రం ఎవ్వరికీ లేదు. ఖాళీగా ఉండే కన్నా వాళ్ళకి అవకాశాన్ని ఇవ్వడం అనేది చాలా మంచి విషయం. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా కూడా చెప్పారు ఏమని, మీరు కనుక చాలా సక్రమంగా చేస్తే మీకు లీడర్లకు ఎదిగే అవకాశం కల్పిస్తామని. సామాన్యుడిని సింహాసనం మీద అధిష్టింపజేసేలా ఒక మంచి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే దాన్ని కూడా రాజకీయం చేసే విధంగా మాట్లాడుతున్నారు కొంతమంది. వాళ్ళు ఎవరైనా నేను ప్రత్యేకంగా చెప్పగలను. కొంతమంది నేను కొన్ని కొన్ని పేపర్ క్లిప్పులు చూశా, ఏంటంటే వాలంటీర్లు చేతి వాడని చూపిస్తున్నారు, 50 రూపాయలు వసూలు చేస్తున్నారు, 500 వసూలు చేస్తున్నారని. వసూలు చేస్తారన్న సంగతి పక్కన పెట్టండి, జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఇంకో విషయం కూడా చెప్పారు, ఇలాంటి అవకతవకలు ఏమైనా జరిగితే నేరుగా సీఎం ఆఫీసులోనే మీరు కంప్లైంట్ చేయడానికి మీకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో మీరు ఈ వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే మీరు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి, వాళ్ళని తీసేయడమో లేకపోతే అసలు దాని మీద చర్యలు తీసుకోవడం ఏదో ఒకటి చేస్తామని చెప్పారు. మరి మీకు అవకాశం ఉంది కదా, మరి తీసుకోవడానికి మీకేంటి బాధ? అలాంటి తప్పులు ఏమైనా జరిగితే మీరు ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వండి, అందులో తప్పే ఉంది. అవినీతికి తావులేని ఒక ప్రజా పరిపాలన ఆయన తీసుకురావాలన్నారు. కాబట్టి మీరు ప్రజాపరిపాలన, అలాంటి ప్రజాపరిపాలన మనకు రావాలి అంటే మీరు కంప్లైంట్ చేయండి, అందులో తప్పే లేదు. అంతేగాని వీళ్ళు చేతి వాడడం చూపిస్తున్నారు, 50 రూపాయలు తీసుకున్నారు, 100 రూపాయలు తీసుకున్నది అనేది కరెక్ట్ కానే కాదు. రెండవది, ఆడపిల్లకి ముఖ్యంగా మీరు గౌరవం, ఆడపిల్లనే కాదు మగపిల్లకైనా సరే, వాళ్ళేమి అల్లా టప్పాగా అటు ఇటు తిరుగుతూ ఉంటే వాళ్ళని పిలిచి చేసి మీరు వాలంటీర్లు చేసేయండి అని ఎవ్వరూ చెప్పలా. వాళ్ళు సుమారు వాళ్ళు చాలా వరకు డిగ్రీలు చేసిన వాళ్ళు, ఇంటర్లు చేసిన వాళ్ళే గ్రామ వాలంటీర్లుగా ఉన్నారు. అంటే వాళ్ళ ప్లేస్లో మీ పిల్లలే ఉంటే మీరు గౌరవం ఇస్తారు ఎవరా? అదే గౌరవాన్ని వాళ్ళకు కూడా ఇవ్వండి, అది నేను చెప్పేది. రెండోది, మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు, వారికి మీరు సహకరించండి. అంతేకాకుండా వాళ్ళకి జీతం కూడా ఇస్తున్నారు, కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాలి తప్ప విమర్శించొద్దన్న నా విజ్ఞప్తిని కూడా మీరు పరిశీలన చేసుకోండి. అలాగే ఇంకా చాలా విషయాలు మేము చూసాం. వాలంటీర్లు
వాళ్ళు ఒక్కలే అంత పనంతా చేయాలంటే వాళ్ళకే కష్టం. నిన్న ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న ఒక ఆమె, ఆమె పేరు నవీన. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటంటే, ఒక ఆమె ఆధార్ కార్డులో పేరు తప్పు పడితే దాన్ని మార్చమని చెప్పిందంట. ఆధార్ కార్డు అనే సిస్టమ్ అసలు ఎప్పుడు వచ్చిందండి? 7-8 ఏళ్ల క్రితం వచ్చింది. 7-8 ఏళ్ల క్రితం వచ్చిన సిస్టమ్, అప్పుడు మీరు ఆధార్లో ఆన్లైన్లో తప్పులు పడితే అప్పుడు మీకు గుర్తుకు రాలా? ఇప్పుడు మాత్రం మీకు వాలంటీర్ మాత్రమే వచ్చి చేయాలా? ఆన్లైన్ తప్పు కూడా వాలంటీర్దే బాధ్యత అంటే అది ఎంతవరకు కరెక్ట్? కాబట్టి మనం మాట్లాడే దాంట్లో కొంతైనా అర్థం ఉండాలి. వాలంటీర్లు మీరు అర్థం చేసుకోండి. మరో ఇంకొక విషయం నేనేం చెప్తున్నానంటే, ఇదే వాలంటీర్లు అంటే చాలా తక్కువగా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదే వాలంటీర్ ఉద్యోగాన్ని గవర్నమెంట్ ఉద్యోగంగా చేసి పర్మనెంట్ చేస్తున్న తర్వాత లేదా మీకు జీతం పెంచుతామంటే అందరూ వస్తారా రాదా? అందరూ వాలంటీర్ ఉద్యోగం కోసం ఎగబడతారా ఎగబడరా? అంటే ఇదేదో ప్రభుత్వం ఒక కాంట్రాక్ట్ అనో లేకపోతే మామూలుగానో తీసుకుంది కాబట్టి దీన్ని ఎవరు లెక్క చేయట్లేదా 5,000 జీతం అని? అదే ఇదే ఉద్యోగాన్ని పర్మనెంట్ చేసి గవర్నమెంట్ ఉద్యోగం కింద పరిగణిస్తామంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గవర్నమెంట్ ఉద్యోగం కోసం పోగులాడతారా ఆడరా? అంటే మీకు వాలంటీర్లు అనేది చిన్న చూపు. అదే వాలంటీర్ ఉద్యోగం గవర్నమెంట్ చేస్తే మాత్రం అప్పుడు మీకు సంతోషం. దయచేసి మరలా మిమ్మల్ని అందరినీ నేను వినవించుకునేది ఏంటంటే, వాలంటీర్లకి కనీస గౌరవం ఇవ్వండి. కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, వర్గం చూడడం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మేము కులాన్నే చూస్తాం మతాన్నే చూస్తాం అనేది కరెక్ట్ కాదు. ఒక వర్గాన్ని మేము ప్రోత్సహిస్తాం ఇట్లాంటివి అసలు దయచేసి వద్దు. మీరు చేతనైతే అభివృద్ధిలో సహకరించండి కానీ ఇలాంటి వ్యతిరేకమైన కార్యక్రమాలు మాత్రం చేయొద్దు. మీ సలహాలు సూచనలు ఏమంటే వాళ్ళకి తెలియజేయండి. ఈ వాలంటీర్ ఉద్యోగం అంటే ఎప్పటి నుంచో ఉన్నది కాదు, కొత్తగా ఒక నూతన వ్యవస్థకు ఆయన శ్రీకారం చుట్టాడు కాబట్టి మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఏమైనా తప్ప ఎంతసేపు మేము విమర్శించే పని మీదే ఉంటాం అనేది మాత్రం కరెక్ట్ కాదు. దయచేసి నా మాటలు అంటే చాలామంది వక్రీకరించేవాళ్ళు కూడా ఉంటారు, దయచేసి మీరు ఇది మంచి పద్ధతిలో తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. వాలంటీర్లకి కనీస గౌరవం ఇవ్వండి. వాళ్ళు మీ కుటుంబ సభ్యులే. మీ యాభై ఏళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళు పాటుపడుతున్నారు కాబట్టి వాళ్ళకి మీరు పూర్తి సహకారాన్ని అందించి అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై జగన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.